నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 14వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధ్యక్షతన పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బృహస్పతి ప్రచోదాత్మానో మంచంతకుంభసః అష్టపుష్పిణీ బృహస్పతి ప్రచోదాత్మానో మంచంతకుంభసః. ఇప్పుడు అహిరేవ భోగై పర్యేది భాగం ధ్యాజా హేతిం పరిపాదమాన హస్తజ్ఞా విద్వాభజునాన్ విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాద విభవాన్ రక్షణాని వేషణి యచ్చాన శ్రమ సప్రతా. సిబ్బందికి, మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ప్రారంభ ఉపన్యాసం చేసి ఆనబుల్ వార్డ్ కౌన్సిలర్ మహేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రగతి పదం అనేది ఇప్పుడు పట్టణ ప్రగతి అని ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇది డెవలప్ చేసుకొని మన సిరిసిల్ల జిల్లాలని నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని మీరు మీ మా కౌన్సిలర్లు అందరం కలిసి సహకారంతో దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. తప్పకుండా 4వ తారీఖు కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఊరికి అనేది ఒక ప్రణాళిక బద్ధంగా పోవడానికి ఒక పట్టిక చేతిలో ఉన్న ఆదేశం వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా మన పట్టణానికి ఒక ప్రణాళిక ఈ 10 రోజులకి మనకి తయారవుంది. ఒకసారి మేము మామూలుగా ప్రవేశపెట్టాను అది, తర్వాత దాని గురించి ఒక 2 నిమిషాలు చర్చ తీసుకుని మన కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టుకొచ్చని ఒకసారి ఆలోచన విషయంలో. అయితే మనకి వార్డు కమిటీలు ప్రత్యేకాధిగా నియమించుకోవడానికి కూడా ఆదేశాలు వచ్చాయి, అవి మనం నియమించుకోవడం అయినాయి మనకి. సో ఆ కమిటీలు కూడా మేము ఒకసారి మళ్ళీ ప్రవేశపెడతాం. మీ ముందేది కమిటీలు ఎట్టి పరిస్థితుల్లో ఎట్లయినా మనకి ఎలక్షన్లు కూడా అయిపోయినాయి మనకి. పునరుద్ధరీకరణ లేకపోతే ఎక్కడన్నా సరే మంచి పని అవ్వడానికి ఆలోచన విధానం ఇస్తారు కమిటీల నుండి, ఫైనాన్షియల్ పవర్స్ అంటే అక్కడ లేవు. కాకపోతే అందుకని ఎక్కడ వాటితో మేము కోరుకునేది, వార్డు కౌన్సిల్ని కోరుకునేది, వారికి పోటీగా ఉన్న కమిటీలను మాత్రం దయచేసి ఆలోచించకండి. సూచనలు ఇచ్చిన కమిటీలు అవి ప్రభుత్వం నిర్ణయించి సుదీర్ఘంగా చర్చించి ఆ కమిటీలలో పునరుద్ధరణ కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 4 కమిటీలు ఉన్నాయి, ఒక 5వ కమిటీ కూడా పెట్టుకోవడం జరిగింది మనం హరిహారం కూడాను. ఈ కమిటీలు దయచేసి వారికి ఇచ్చిన ఆ పాత్రను న్యాయంగా పోషించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా మన దగ్గర సమయం ఉంది. నిజంగా నాకు వేరే పనిలో నాకు అవసరం ఉంటుంది, నేను ఇవ్వలేనేమో దీనికి సమయం అంటే మాత్రం ఇప్పుడు కూడా మానుకొని మనం చేస్తే మనం వేరే పనులు ఇవ్వచ్చుకోవచ్చు. కానీ ఒక్కసారి కమిటీ పేరు వస్తే మాత్రం దయచేసి చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అజ్మీరతండ గ్రామ పంచాయతీకి ప్రభుత్వం తరపున ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని వేములవాడ స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంగా మాట్లాడుతున్నాను. ఇంత మంచి అవకాశం ఉంది, దాన్ని చేసి ఇంకా పూర్తి మంచి బిల్లు కావాలి. కాబట్టి మీరు మీ పల్లె ప్రగతి
200 కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా తీసుకొని రాత్రి బిల్ చేస్తే మనం కొంచెం మీరు సార్ది పోవాలి మాకు అడ్డమవుతుంది కొంచెం వాళ్ళ మరొక కార్యక్రమం మనం చూస్తున్నాం. కందుల కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్రంలో 97 కేంద్రాలలో వెంటనే కందులు కొనాలి. రైతులకు మధ్యధరాలు చేపట్టి నష్టం వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు 200 కోట్లు రిలీజ్ చేసి వెంటనే కందులు పడిచిన రైతులను ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. 5,800 రూపాయలు నిర్ణయించారు. బయట 3,000 కూడా వస్తలేవు వాళ్ళు. కాబట్టి ఈ కందుల కొనుగోలు కేంద్రాల కొరకు మరి మనకు వేములవాడలో సిరిసిల్లలో కూడా ఒకటి శాంక్షన్ అయింది. దానికి నేను హృదయపూర్వకంగా మంత్రివర్గ నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రైతును ముఖ చిత్రంలో పెట్టింది కేసీఆర్ గారు అనే విషయం మనం మర్చిపోవద్దు. సాగునీటి రంగంలో కానివ్వండి, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా సకాలంలో ఎరువులు ఇవ్వడం, సకాలంలో మరి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా పోతుంది. మొన్ననే సహకార సంఘాలను బలోపేతం చేయడం కొరకు మరి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ మరి వాటి ద్వారా రైతులకు మరింత చేరువ కావాలని మీరు చూడండి. ఒక రంగం ఇంకో రంగంతో ఎంత దగ్గర సంబంధం ఉందో ఇవాళ మనం పట్టణ ప్రగతి కూడా ప్రారంభించుకోవచ్చు. మార్కెట్ కావాలి పట్టణం వేములవాడలో ఉంది. ఇక్కడ మార్కెట్ కొరకు కూడా మనం రైతు బజార్ కొరకు కూడా ప్రణాళికలు వేస్తున్నాం. అది కూడా ఈసారి 10 రోజులకు క్లియర్ చేసి రైతులు ఇక్కడికే డైరెక్ట్గా వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూరగాయలు కానీ ఇతరత్ర అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉన్నా కానీ వాటితో అనుసంధానం చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకో విషయం కూడా నేను సంతోషంగా చెప్తున్నా, సుమారు 6 కోట్ల 37 లక్షలు రాత్రి జియో వచ్చింది. ప్రతి మండలానికి 125 లక్షల రూపాయలు గడప గడపకు సీసీలు ఉంది. కాబట్టి తద్వారా మరి అన్ని గ్రామాలలో మరి మేము ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడెక్కడ 20-30% రోడ్లు డ్రైనేజ్ మిగిలిపోయింది, అవన్నీ చేస్తున్నాం. పల్లె ప్రగతి చేయాలంటే ఏంటిది, పల్లెకి కూడా పెట్టుబడులు కావాలి. అట్లా ఆ విధంగా అక్కడ సహాయం తీసుకున్నాం. పట్టణ ప్రగతి కూడా వస్తుంది. రైతుకు సంబంధించి, కందుకు సంబంధించి ఇవాళ ఈ మార్కెట్ యార్డ్లో ఇక్కడ ప్రారంభించుకున్నాం. రైతులందరూ కూడా రాత్రి వరకు మళ్ళీ కొన్ని జీవో కూడా మనకు కొత్తగా వస్తుంది. మంత్రి గారితో మేము మాట్లాడడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొంతవరకు కొనే, ఆ తర్వాత మేము కొనలేము అని వాళ్ళు చేతులు ఎత్తేసిన సందర్భం. కొండ్రోపేట మండలంలోని 3 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 3 ప్రాథమిక పాఠశాలల్లో మండల విద్యాధికారితో పాటు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులు, వినతులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రారం గ్రామంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నేలకొండ అరుణా రాఘవరెడ్డి ప్రారంభించారు.
ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ప్రారంభించారు. వేములవాడ పట్టణ పరిధిలోని పోసెట్టిపల్లి గ్రామంలో మల్లన్న పట్టణాలను ఘనంగా నిర్వహించారు. కోలం మల్లన్న పట్టణాలు వేస్తున్నాము. 5 సంవత్సరాలు ఒకసారి వేస్తాము ఊరంతా కలిసి. ఇది పురాణతమైన వెనుకటి నుంచి వేసుకునే పట్టణాలు అన్నది. 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తాము అందరం ఊరంతా కలిసి పట్టణాలు వేసి ఆదివారము సాయంత్రం పుట్ట బంగారం తీసుకొచ్చి మబ్బుల నుంచి స్టార్ట్ చేసి పట్టణాలు వేసి అందరం ఒక్క పొద్దు ఉండి మంచిగా జరుపుకుంటాం. అందరం ఐకమత్యంగా ఉండి పట్టాలు వేసుకుని సంబంధం దేవుడు కోలమ్మలన్న దేవుడు అనేది తాత ముత్తాత నుంచి నడుస్తుంది. ఇది మా గోపూరి వారసత్వంగా మా గుడి నడిపిస్తున్నాము. మేము 5 ఏళ్ళకి ఒకసారి పట్టణాలు వేసుకొని పిల్ల పుట్టడంతో సంతోషంగా ఉండాలని కోరుతున్నాము. మేము పిల్లలు లేని వాళ్ళని కూడా మొక్కుంటే పిల్లలను ఇస్తుండ్రు దేవుడు. కోలమ్మలన్న అనేది మాకు స్వచ్ఛమైన దేవుడు. మేము 5 ఏళ్ళకి ఒకసారి తప్పనిసరి పట్టణాలు వేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. వేములవాడ మండలం పొచ్చెట్టుపల్లి గ్రామంలో కొండూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గోపూర్లో మేము మా దానిలో అందరూ ఉన్నారు. దాదాపు ఒక 50 బోనాలు ప్రత్యేకంగా తీస్తాము. తీసి ప్రతి ఏంటంటే ఇక్కడ మల్లన్న గుడి అనేది పూర్వం 2 మా పూర్వీకులు దాదాపు మా తాత ముత్తాతలు ఒక
ఆయన పోచేటంటే ఆయన వచ్చి దాదాపు 200 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ గుడి ఇక్కడ ఒక మల్లన్న గుడి నరసింహస్వామి అప్పుడు ప్రతిష్ఠించాడు. మేము దాన్ని దశల వారీగా నిర్మాణం చేసుకుంటున్నాము. ఒక 2-3 సంవత్సరాల క్రితం శిఖరాలు కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఏంది అంటే మల్లికార్జున స్వామి నరసింహస్వామి 2 గుడులు ఉన్నాయి. ప్రత్యేకంగా మా 300 కాపులకు గోపల్లు అనేది మాదే గుడి. ఇది మేము ప్రతి సంవత్సరం బోనం ఇస్తాము. భక్తి శ్రద్ధలతోని ఒక్క పొద్దు ఉండి బోనం ఇస్తాము. 5 ఏళ్ళకు ఒకసారి పట్టణాలు పెద్ద ఎత్తున వేస్తాము. అది నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఈరోజు రేపు ఎల్లుండి బుధవారంతో ముగుస్తాయి. దీనికి మన చుట్టాలు బంధువులు దిశ దిశల అందరినీ తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు జరిపి ఒక్కొల్లు దాదాపు 30 మంది పాల్గొని మల్లన్న దేవునికి భక్తి శ్రద్ధలతో పట్టణాలు వేసి ఆయన కళ్యాణం చేసి ఆ బుధవారంతో ముగుస్తుంది. ఏంటి అంటే ముఖ్యంగా అందరూ ప్రజలు సుఖంగా ఉండాలి, పాడి పంట అందరికీ ఉండాలని చెప్పి ప్రతి 5 ఏళ్ళకోసారి మేము వేస్తాము. ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నాము. మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా తను వచ్చి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఐకమత్యంతో నుండి దీన్ని విజయవంతం చేయాలి. బుధవారం వరకు దీన్ని ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.